ఓ బట్టల షాప్ లో మొదలైన ప్రేమ కథ ఇది చెన్నైలోని ఓ బట్టల షాప్ లో ఎస్ శరణ్య అనే మహిళ సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది ఈమెది తంజావూరులోని కుంభకోణంలోని పాపనాశం ఈ శరణ్యకు పెళ్లి ఓ బిడ్డ ఉంది బట్టల షాప్ లో పనిచేస్తూ భర్తకు ఆర్థికంగా హెల్ప్ చేసేది ఇక ఇదే బట్టల షాప్ లో పెరంబూరుకు చెందిన రాజా అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు ఇక ఇద్దరు చీరల సెక్షన్ లో కలిసి పనిచేసేవారు శరణ్య వచ్చిన కస్టమర్స్ కి చీరలను చూపిస్తూ ఉండేది ఆమెకు ఈ రాజా హెల్ప్ చేసేవాడు ఇక అలా బట్టల షాప్ లో మొదలైన వీరి పరిచయం స్నేహం దాకా వెళ్ళింది కట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ లో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవారు ఇక అప్పుడే విషయాలు మరొకరు చెప్పుకునేవారు ఆ తర్వాత తమ ఉన్న ఇష్టాన్ని కూడా చెప్పుకున్నారు ఇక ఈ శరణ్యకు ఓ బిడ్డ కూడా ఉందని తెలిసిన ఈ రాజా ఆమెను గాఢంగా ప్రేమించాడు అది ఎంతలా అంటే శరణ్య తనతో తప్ప మరెవరితో మాట్లాడినా ఓర్చలేకపోయేవాడు శరణ్య మాటలు తనువు మనసు టోటల్ గా ఆమెకు సంబంధించినవన్నీ తనకే సొంతం అనుకున్నాడు ఇక శరణ్య కూడా ప్రియుడు రిలేషన్ చేసింది అందుకే కోసం భర్తను కూడా సిద్ధపడింది అయితే ఈ బట్టల షాప్ లో పనిచేస్తూ కుదిరినప్పుడల్లా సరసాలు ఆడుతుంటే వీరి ఎఫ్ఐఆర్ గురించి షాప్ లో పనిచేస్తున్న అందరికి ఆపై మేనేజ్మెంట్ కి తెలిసింది దీంతో సదరు బట్టల షాప్ ఓనర్ మీరు ఇక్కడికి వచ్చింది ఉద్యోగం చేయడానికి కానీ సరసాలు ఆడుకోవటానికి కాదంటూ క్లాస్ పీకాడు ఇక ఆ షాప్ లో పనిచేస్తున్న స్టాఫ్ అందరికి కూడా ఈ విషయం వీళ్ళ ఎఫ్ఐఆర్ గురించి తెలిసి వెలివేసిన వాళ్ళలా ట్రీట్ చేశారు వీళ్ళతో మాట్లాడితే తమని ఎక్కడ తప్పుగా అనుకుంటారో తద్వారా మా ఉద్యోగాలు ఎక్కడ పుట్టుక్కుమంటాయో అని భయపడ్డారు పైగా ఒకరికి పెళ్లి బిడ్డ కూడా ఉండటంతో వీళ్ల బంధం అక్రమ బంధం అవుతుంది కాబట్టి ఎవరు వీరికి సపోర్ట్ చేయలేదు ఇక అదంతా గమనించిన ఈ ఇద్దరు ఇంకా ఇక్కడే పనిచేసి మిగిలిన పరువు కూడా పోగొట్టుకోవటం ఎందుకని ఇద్దరు ఆ బట్టల షాప్ లో ఉద్యోగాలు వదిలేశారు తామిద్దరు చేసిన పనికి తలెత్తుకొని అక్కడ పని చేయలేక అదంతా అవమానంలా అనిపించి కష్టమైన ఆ ఉద్యోగాలను వదిలేసుకున్నారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు ఏం చేయాలని ఆలోచించారు ఇద్దరికి ఒకరిని వదులుకోవటం మరొకరికి ఇష్టం లేదు అందుకే ఇద్దరు కలిసి ఆ ఊర్ల నుండి ఆ మనుషుల నుండి ఆ మాటల నుండి దూరంగా పారిపోయి తమ ప్రేమని పండించుకుందాం అనుకున్నారు ఇక శరణ్య కూడా భర్తని బిడ్డను వదిలి నీతో వస్తా అని ప్రియుడికి మాటివ్వటంతో వన్ ఫైన్ డే ఆమె ప్రియుడికి మాటిచ్చినట్లుగానే భర్తను బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది ఇక ఈ విషయం భర్తకు సాయంత్రానికి తెలిసిపోయింది శరణ్య షాప్ లో ఉద్యోగం మానేస్తానని చెప్పకుండా అక్కడ ఉద్యోగం చేస్తున్న దానిలాగే మార్నింగ్ రెడీ అయ్యి షాప్ కి వెళ్తున్నారని చెప్పి కట్టుబట్టలతో ఇల్లు దాటింది కానీ హ్యాండ్ బ్యాగ్ లో మాత్రం ఆ షాప్ లో పనిచేస్తే వచ్చిన చివరి జీతం ఉంది జీతం డబ్బులు తీసుకొని ఇద్దరు ఆ షాప్ లో పని మానేశారు ఇక అలా వచ్చిన డబ్బుతోనే ఈ ఇద్దరు లేచిపోయే పనికి శ్రీకారం చుట్టి అన్నట్లుగానే ఇద్దరు కలిసి చెన్నై పారిపోయి అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటూ బ్రతకడానికి డబ్బు కావాలి కాబట్టి రాజా డ్రైవర్ గా పనిచేస్తూ ఉండగా ఈ శరణ్య చుట్టుపక్క ఇళ్లలో పని మనిషిగా చేస్తుంది ఇక భార్య డ్యూటీకని కనిపి వెళ్లి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రాకపోయేసరికి భర్త ఆమె గురించి వాకబు చేయగా శరణ్య ఎఫైర్ గురించి మొత్తం అద్దరికి తెలిసిపోయింది శరణ్య బట్టల షాప్ లో పనిచేసే రాజాతో పారిపోయిందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయి కొద్దిసేపటికి తనంతట తాను నన్నొద్దనుకొని వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు నేను ఆమె కోసం వెతికి బలవంతంగా తెచ్చుకున్న శరణ్య నాతో ఇష్టంగా ఉండదు మళ్లీ వీలు చూసుకుని ప్రియుడి దగ్గరికి వెళ్లిపోతుంది అని సైలెంట్ అయిపోయాడు తన బిడ్డ కావాలి అనుకున్న మరుక్షణం దగ్గరికి వచ్చేస్తుందిలే అని భార్య రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు భర్త ఇక శరణ్య మాత్రం భర్త బాధని బిడ్డపై ప్రేమని వదిలేసి ప్రియుడితో హ్యాపీగా కొత్త కాపురం చేస్తుంది పైగా ఇద్దరు తలా ఒక పని చేసుకుని బ్రతుకుతుండటంతో చేతి డబ్బులు కూడా ఉండటంతో అసలు వీళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా జీవితం సాగిపోతుంది అయితే ప్రియుడితో పారిపోయిన కొంతకాలం అతని మోజులో పడి భర్తను బిడ్డను మర్చిపోయినా రాను రాను మళ్లీ బిడ్డపై ప్రేమ అందుకే ఓసారి తన బిడ్డతో మాట్లాడాలి అనుకుని తన భర్త ఫోన్ కి కాల్ చేసింది కొన్ని నెలల తర్వాత మళ్ళీ భార్య గొంతు వినటంతో ఆ భర్త ఎలా ఉన్నావు నీ ప్రియుడితో హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు ఇక భర్త మాటల్లో ఉన్న బాధని గ్రహించింది శరణ్య కానీ అప్పటికి భర్త కన్నా ప్రియుడంటేనే ఎక్కువ ఇష్టం ఉండటంతో అప్పుడు కూడా భర్త బాధను పెద్దగా పట్టించుకోకుండా నా బిడ్డతో ఒకసారి మాట్లాడించవా అడిగింది సరే అంటూ బిడ్డతో శరణ్యను మాట్లాడించాడు ఇక అప్పటి నుండి శరణ్య తన కూతురుతో రోజు మాట్లాడుతుంది అయితే ఈ విషయం రాజాకు తెలిసిపోయింది ఓ రోజు డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన టైంలో శరణ్య తన భర్తతో బిడ్డతో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూశాడు దీంతో రాజా ఆ విషయాన్ని భరించలేకపోయాడు వాళ్ళిద్దరిని వద్దనుకునే కదా నువ్వు నా దగ్గరికి వచ్చేసావు మరి అలాంటప్పుడు నువ్వు మళ్ళీ నీ భర్తతో బిడ్డతో ఎందుకు టచ్ లోకి వెళ్ళావంటూ ఆమెను తిట్టాడు అయినా శరణ్య మాత్రం తన బిడ్డతో మాట్లాడకుండా ఉండలేనని రాజుని ఎదిరించి మరి ప్రతిరోజు భర్తకి ఫోన్ చేసి అతనితో బిడ్డతో మాట్లాడుతూనే ఉంది ఇక ఇదంతా గమనిస్తున్న రాజాకి ఒళ్ళు మండిపోయింది శరణ్య తనకు మాత్రమే సొంతం అని పిచ్చి ప్రేమలో ఉన్న అతను ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడటం భరించలేకపోయాడు దీంతో ప్రతిరోజు తాగొచ్చి ఆమెతో గొడవ పడేవాడు ఇక ఆ గొడవలు భరించలేకపోయి కొంతకాలం తన బిడ్డ దగ్గరకు అనుకుంది శరణ్య అందుకే రాజాకు ఇష్టం లేకపోయినా ఆమె కుంభకోణం వెళ్లి తన భర్త ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న తన బిడ్డతో వారం రోజులు గడిపి మళ్ళీ ప్రియుడి దగ్గరికి బయలుదేరింది ఇక ఈ విషయం రాజామణి అల్లకల్లోలం చేసింది వద్దనుకున్న బిడ్డ భర్త కోసం మళ్లీ వెళ్లి శరణ్య వారం రోజులు వాళ్లతో గడిపి రావటాన్ని అస్సలు భరించలేకపోయాడు అందుకే ఆమెను చంపేయాలి అనుకున్నాడు అందుకోసం ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు ఇక శరణ్య రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఒకటిన తన దగ్గరకు రాగానే శరణ్య కథ ముగిద్దాం అనుకుని శరణ్య కుంభకోణం నుండి తన దగ్గరకు రాగానే ఆమెను బైక్ పై ఎక్కించుకున్నాడు ఇంకా రాజా తనను ఇంటికి తీసుకు వెళ్తున్నాడేమో అనుకుంది శరణ్య కానీ రాజా మాత్రం బండిని చెన్నై అంబత్తూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకువెళ్లాడు ఇక ఆ ఫ్యాక్టరీ చాలా కాలం క్రితమే మూసేశారు దీంతో ఆ ఫ్యాక్టరీ పాడుబడిపోయింది ఇక రాజా తనని అక్కడకు వెళ్లటంతో నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చావో అని అడగటంతో నువ్వు నీ భర్త బిడ్డతో మాట్లాడద్దంటే మళ్లీ మళ్లీ వాళ్లతో ఎందుకు మాట్లాడుతూ వాళ్ళని కలుస్తున్నావంటూ శరణ్యతో గొడవపడి ఇక ఆ గొడవలోనే రాజా తను అనుకున్నట్లు శరణ్య గొంతు నులిమి చంపుతూ ఇక ఆఖరిసారి ఆమెతో బలవంతంగా శృంగారం చేసి ఆమెను చంపేసి ఆమె నగ్న శవాన్ని ఆ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న చెట్ల పొదల మధ్య పడేసి వెళ్లిపోయాడు అలా రెండు రోజులు గడిచేసరికి ఆ చెట్ల పొదల దగ్గర నుండి దుర్వాసన రావటం అటుగా వచ్చిన ఇద్దరు మద్యం వ్యాపారులు గమనించి విషయాన్ని పోలీసులకు చెప్పారు ఇక పోలీసుల ఎంట్రీతో ఆ శవం కుంభకోణానికి చెందిన శరణ్యతిగా గుర్తించి విషయాన్ని ఆమె ఫ్యామిలీకి చెప్పారు ఇక ఆ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఓ వ్యక్తి ఆమెను బండిపై అక్కడకు తెచ్చినట్లుగా కనిపించటంతో ఇక ఆ వ్యక్తి ఎవరాని ఆరా తీయగా అతను ఈ శరణ్య ప్రియుడు రాజా అని తెలిసి అతని కోసం వెతుకుతూ మీడియాలో అతని ఫోటో వేసి స్టార్ట్ చేశారు దీంతో ఆ విషయం రాజాకు తెలిసిపోయింది పోలీసులు తన తన గురించి అన్ని చోట్ల పబ్లిసిటీ చేస్తూ తనని పట్టుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని ఎప్పటికైనా వారు తనని పట్టుకుని జైల్లో పడేస్తారని భయమేసి అంతకన్నా ముందు తనే తన ప్రాణాల్లో తీసేసుకోవాలని పురుగుల మందు కొనుక్కొని దాన్ని తాగేసి రోడ్డుపై తులుతూ నడుస్తూ ఉండగా అది గమనించిన అక్కడి ట్రాఫిక్ పోలీసులు రాజాని పట్టుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పారు ఇక పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజాని చూసి తాము వెతుకుతున్న రాజా అతనే అని గుర్తించారు దీంతో చికిత్స అనంతరం రాజాని అరెస్ట్ చేసి విచారించగా తనే శరణ్యను చంపినట్లు రాజా ఒప్పుకున్నాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి